हाई फ्रेंड्स वीडियो मैं रेसीपी वे आकाकरकाय तो फ्रई मामूल फ्रई अंटे मन वे उप कम चल का स्पेषल मैं आ स्पेषल चूदा एला चेमेम कावा चूदा रेसीपी कच्चे सारी ट्रई चेसी एला वो कामेंट बाक्स मुझे आकाकरकाय शुभ्र कड़ी कड़गे तरवा नाग मुखल करगा पड़गा ఇలా తరుక్కోవాలి గింజలు ఉన్నా పర్వాలేదు ఇది వేగిన తర్వాత కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలాగ పొడుగ్గా తరుక్కోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా తరిగి పెట్టుకోవాలి ఏ సైజ్ అయినా పర్వాలేదు మీడియం సైజ్ చిన్నది పెద్దది ఎలాగైనా పర్వాలేదు ఇలా తరిగి పెట్టుకోవాలి పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి వేడెక్కిన ఆయిల్ అందులో ముందుగా ఒక చిన్న ఇంగు ముక్క ముక్క లేకపోతే పొడి వేసుకోవాలి ముందు ఇది వేయించుకోవాలి కొద్దిగా పొంగినట్టుగా అవుతోంది కదా అయినప్పుడు ఒక పెద్ద స్పూన్ మినపప్పు నేను చేత వేస్తున్నాను కానీ ఒక పెద్ద స్పూన్ అనుకోండి ఒక స్పూన్ మినపప్పు అది కొంచెం ఎర్రగా వేగాలి మినపప్పు రంగు మారింది కొంచెం పింక్ కలర్ లోకి వచ్చింది కదా ఇప్పుడు జీలకర్ర వేయాలి కొంచెం ఇది ఒక స్పూన్ జీలకర్ర ఇది కూడా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండు మిరపకాయలు నేను ఇందులో మామూలు మిరపకాయలు తీసుకున్నాను రెండు బ్యాడిగి మిర్చి తీసుకున్నాను దీని వల్ల కలర్ వస్తుంది ఇది కూడా వేయించుకోవాలి మిరపకాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మరి ఎక్కువ వేగిపోకలేదు జస్ట్ కొంచెం మెత్తబడితే చాలు ముక్క మూత పెట్టి వేయించుకుందాము మూత తీసి చూద్దాము మగ్గిపోయి ఉంటుంది మగ్గిపోయిన కొద్దిగా పింక్ కలర్ లో వచ్చింది కదా ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ కట్టేసి ఆరనిద్దాము ఇప్పుడు ఒక ఐరన్ కడాయిలో నూనె వేసి వేడి చేయాలి ఈ ఫ్రై ఐరన్ కడాయిలో అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది లేదంటే ఇత్తడి గిన్నె ఇంక ఇవి రెండు లేకపోతే ఏదైనా పర్వాలేదు ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను నూనె వేడెక్కింది మనం ఈ తరిగిన ఆకాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేయాలి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందాము ఒకసారి కలుపుదాము కొంచెం మగ్గినట్టుగా అయింది కదా ముక్క తేడా తెలుస్తుంది కదా రంగులను ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేద్దాం రెండు వేద్దాము ఉప్పు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందాము మనం వేయించుకున్న మినపప్పు ఉల్లిపాయలు ఆరింది దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము ఒకసారి మూత తీసి కలిపి మగ్గినేమో చూద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది సిమ్లో గాని మీడియం ఫ్లేమ్లో గాని మగ్గించుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది చూద్దాం ముక్క నొక్కి కొద్దిగా మగ్గింది మెత్తబడింది కదా ముక్క ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లి పేస్ట్ వేసుకుందాము ఉల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇది కూడా కచ్చబచ్చగా గ్రైండ్ చేశాను ఇలా చుట్టూ స్ప్రెడ్ చేయాలి వేసి కలపకూడదు కలపకుండా మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుందాము ఒక్కసారి కలుపుదాము ఈ ఉల్లి ముద్ద మాత్రం ఈ కాకరకాయ ముక్కలు మక్కసాగ మగ్గిన తర్వాత మాత్రమే వేయాలి ఎందుకంటే ఉల్లిపాయ వేగడానికి ఎక్కువ టైం పట్టదు ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి అందుకోసం కాకరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే వేయాలి ఇప్పుడు మనం ముక్క ఇంకా పూర్తిగా ఉడికే వరకు మగ్గించుకోవాలి ఇంకా 2-3 నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ కట్టేద్దాము అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఇందాకే మగ్గిపోయింది కదా కలిపేసి కట్టేద్దాం ఇది చాలా బాగుంటుందండి ఇది ఉల్లిపాయ మినపప్పు టేస్ట్ తోటి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు